రాష్ట్రవ్యాప్తంగా ఉల్లి సంక్షోభం ఏర్పడింది. దీని ప్రభావం విశాఖ మీద మరింత ఎక్కువగా ఉంది. బహిరంగ మార్కెట్లో కేజీ ఉల్లి ధర 180 రూపాయల నుంచి 200 రూపాయలకి అమ్ముతుండగా ప్రభుత్వ రైతు బజార్లో 25 రూపాయలకే కేజీ అందిస్తోంది. కానీ రోజుకి గంటకు మించి సబ్సిడీ ఉల్లిపాయలు సరఫరా చేయటం లేదు. ఆదివారం ఉద్యోగులకు సెలవుదినం కావడంతో ఉల్లిపాయల కోసం రైతు బజార్లకు వెళ్లిన వారు నిరుత్సాహంతో వెనుదిరిగారు. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి ఉల్లి దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. అదేవిధంగా ఆదివారం కావడంతో ఈ రోజున అనేక మంది ప్రైవేటు ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఆదివారం ఉల్లి దొరుకుతుందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. కానీ విశాఖలో ఎక్కడా కూడా ఏ రైతు బజార్లో కూడా సబ్సిడీ మీద ఇచ్చే ఉల్లి దొరకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా నిరాశతో వెనకెళ్తున్న పరిస్థితి ఉంది. సాధారణ రోజుల్లో ఇచ్చే వాళ్ళు ఈ రోజు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా బయట మా బహిరంగ మార్కెట్లో అయితే 180 రూపాయల వరకు ఉల్లి అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. సార్, ఉల్లికి మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? సార్, నేను 4 రోజుల నుంచి ఉల్లిపాయల కోసం ట్రై చేస్తున్నాను, దొరకడం లేదు. అంటే ఈరోజు ఆదివారం, ఈరోజు సెలవు దూరం కాబట్టి ఈ రోజైనా సరే ఒక కేజీ ఉల్లిపాయలను తెచ్చుకుందామని వర్లీ మార్నింగ్ 5 o'clock లేచి బయటకు వచ్చి పేపర్ చూసేసరికి పేపర్లో షాకింగ్ న్యూస్, ఈరోజు ఉల్లిపాయలు అమ్మడం లేదు, ఈరోజు స్టాక్ లేదు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఉదయం 5 గంటలకు చెప్పారు. ముందు సండే అనిపి మేము 4 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటే ఈరోజు నైట్ తెల్లవారులోని లేచి ఉల్లిపాయలు దొరకట్లేదు అంటే మేము ఏమైపోవాలి సార్? 180 రూపాయలు ఉల్లి పెట్టి కొనుక్కునే సామాన్యుడు పరిస్థితి ఉందా ఇక్కడ? కొంతమందికి జీవితమే రోజుకి అంత కష్టపడితే 200 రావు, అలాంటి 200 పెట్టి ఉల్లిపాయలు ఏ విధంగా కొనుక్కుంటారు? ఇక ఇక్కడే కాదు, ఈవెన్ చిన్న బండికి వెళ్తే బండి దగ్గర కూడా ఉల్లి దోశ కానీ ఉల్లి పెసరట్టు కానీ ఉల్లి వేసి ఏ ఐటెం కూడా దొరకటం లేదు. హోటల్స్లో కూడా నో స్టాక్ పెడతారు, ఓన్లీ ప్లెయిన్ దోశ, ప్లెయిన్ అన్ని ఇవే అంటున్నారు. ఉల్లిపాయలు ఏవైతే కలుపుతారో అవన్నీ మానేశారండి. ఒక కనీసం పూరి కూడా దొరకడం లేదు, ఏమీ దొరకట్లే. ఉల్లి లేనిదే ఇక్కడ ఏమీ తినలేని పరిస్థితి. ఇలా అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అనేది సదైవంగా చర్యలు తీసుకుని ముందు జాగ్రత్తలు తెలియాలి. గవర్నమెంట్కి విస్తారమైనటువంటి ఖాళీ బ్యాగ్తో తిరిగి వెళ్తున్నానండి నేను. ఏంటంటే ఉల్లిపాయల కోసం బ్యాగ్ పట్టుకొచ్చి ఇప్పటికి 3 మార్కెట్లు ఇచ్చాను, ఒక మార్కెట్ కాదు, ఒక మార్కెట్లోనే ఇస్తారేమని ఒక రైతు బజార్లో కూడా ఇవ్వట్లేదు. ఖాళీ బ్యాగ్తో తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? మేము ప్రతి డైలీ మేము లేబరం అండి, మేము పనులకు వెళ్ళిపోతూ ఉంటాం. సండే ఒక రోజు వచ్చిందంటే మేము వెళ్ళాలి కదా. సరే ఆనియన్స్ కానీ ఉదయాన్నే 5 ఇంటికి వచ్చేసి ఉంటే ఇప్పటికి వచ్చేసి ఖాళీ సంచులతో వెళ్తాం. ఎంఈపీకి వెళ్ళాం, ఎంఈపీ లేదన్నారు, ఈనాడు వచ్చాం, ఈనాడు లేదన్నారు, ఇంకెక్కడికి వెళ్ళాలండి? ఉల్లిపాయలు ఎలా రేపు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు? జగన్ జగనాన్ని గెలిపించాం, ఇదేనేంటండి మాకు చేసే సేవ చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు 2 కేజీలు ఇచ్చాడు, ఈయనేమి 1 కేజీ ఇస్తున్నాడు, ఎంత వరకు వర్కౌట్ అవుతుందండి చెప్పండి? దీని బదులు ఇప్పుడు కేజీ రేటు ఉల్లిపాయలు 150 రూపాయలు తీసుకుంటే దాని బదులు కేజీ చికెన్ వచ్చేస్తుందండి 150 రూపాయలకి. ఇదేనంటే మీరు దగ్గర నుండి గెలిపించింది జగన్ చెప్పండి. ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు సార్ మీరు? సార్, నేను శనివారం 4 గంటలకు వచ్చాను సార్ లైన్లోకి. నేను 4 గంటల నుంచి నిలబడితే నాకు నాసిరకమైన ఉల్లిపాయలు వచ్చాయి సార్. అంటే ఒక్కటి కూడా పనికి వచ్చింది లేదు సార్. నేను 4 గంటల నుంచి 7 గంటల వరకు లైన్లో ఉండి సుఖం లేదు సార్ ఇక్కడ. ఈ వైజాగ్లో అనకూడదు కానీ ఉద్యుత్ తుఫాన్ వచ్చేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం లేదండి. అలాంటిది ఇలాంటిది ఇప్పుడు నిన్న శనివారం ఒక్క రోజు మీకు సీతాంధార అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ వరకు కూడా లైన్ ఉన్నా సార్. ఈ విధంగా ఉంటే ఎక్కడ సార్ ఇది? మీరు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు ఈ ఉల్లి గురించి? ఈ ఉల్లిపాయల కోసం ఉదయాన్నే వచ్చానండి నేను. అసలు యాక్చువల్గా ఏంటంటే నాకు తెలియదు ఇక్కడ ఉల్లిపాయలు ఇస్తున్నారని కూడా తెలియదు, పక్కింటి ఆయన చెప్పారని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు వచ్చాను బజార్కి. వస్తే ఈరోజు ఏమంది ఇస్తే ఉల్లిపాయలే లేవని చూసి చెప్పారు. ఇదివరకు గత 5-6 సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాబ్లం రాలేదు, కానీ ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చింది బాగా ఎక్కువగా, చాలా ఎక్కువగా. సమస్య ఎదురవుతున్నారు ఉల్లిపాయలు? క్యూలు ఎప్పుడు లేదు సార్. ఉందా ఈ రోజున? లేదు సార్, 120 రూపాయలు ఉంది కేజీ. ఎప్పుడు 2 కేజీలు తీసుకున్నా, హాఫ్ కేజీ తీసుకున్నాను సార్. పరిస్థితి ఉల్లి అందుబాటులో లేక, అంటే ఒకప్పుడైతే ఉల్లిని రెగ్యులర్గా కొనేవాళ్ళము, ఈ రోజున ఉల్లిని పిల్లలకు చూపించాలంటేనే భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చినప్పటికీ కూడా ఈ రోజున ఉల్లి విక్రయాలు లేవు అని చెప్తుంటో ఖాళీ బ్యాగులతోనే వెనక తిరుగుతున్నాం అని చెప్పి కొంతమంది ఉద్యోగులు చెప్తున్నారు. అదేవిధంగా మధ్యతరగతి సామాన్యులు కూడా ఉల్లి కొనలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో 180 రూపాయలు, అదేవిధంగా సూపర్ బజార్లో అయితే 180 రూపాయల నుంచి 200 రూపాయలు ఉన్నాయి. కానీ రైతు బజార్లో 120 రూపాయలు 130 రూపాయలు అమ్ముతున్న పరిస్థితులు, కానీ సబ్సిడీ మీద ఇచ్చే ఉల్లి దొరకట్లేదు. కానీ ఆదివారం కూడా ఈ విక్రయాలు లేకపోవడంతో మరింత మంది నిరాశతో వెనక్కి తిరుగుతున్న వెళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ తిరుపతి రావు రామకృష్ణ, ప్రైమ్ 9 న్యూస్ విశాఖపట్నం నుండి. గ్రౌండ్ రిపోర్ట్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.